మేడ్చల్ జిల్లా కుక్కట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కైతలాపూర్ దుబీగఢ్ రాత్రికి రాత్రి కబ్జాకు అక్రమ కట్టడాలకు కావడంతో కైతలాపూర్ రజక సంఘం సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు వెంటనే కుక్కట్పల్లి ఎంఆర్ఓకి కి ఆర్డీఓకి మేడ్చల్ కలెక్టర్ కి కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ సీఐకి కుక్కట్పల్లి ఎమ్మెల్యేకి కార్పొరేటర్ కి ఫిర్యాదు చేయడంతో చాకిలీ ఎస్సీ సాధన సమితి రాష్ట అధ్యక్షురాలు శ్రీ లక్ష్మి స్పందించి ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలియజేశారు ఎటులారా నా పేరు చాకలి శ్రీలక్ష్మి చాకల ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను మేడ్చల్ జిల్లా కూకట్పల్లి మున్సిపాలిటీ కైతలాపూర్ డోబీ గార్డ్స్లను మా చాకలి కులస్తుల డోబీ గార్డ్స్ ఎన్నో సంవత్సరాలుగా ఆ డోబీ ఘాట్స్లో బట్టలు ఉతుకుతూ జీవనక జీవన జీవనాధారంగా జీవనం గడుపుతున్నటువంటి నేపథ్యం అదే వృత్తిగా అదే జీవనాధారంగా బ్రతుకుతున్నటువంటి మా చాకలి కులస్తులు కైతలాపూర్ చాకలి కులస్తుల డోబీ ఘాట్లను రెండు మూడు రోజుల కిందట కొంతమంది అక్రమంగా అప్పటికప్పుడు దౌర్జన్యంగా రాత్రికి రాత్రే ఇల్లు కట్టి ఆ స్థలాన్ని ఆక్రమించిండ్రు ఆ స్థలాన్ని ఆక్రమించడాన్ని డోబీ గార్డ్ ఆక్రమణను చాకలి ఎస్సీ సాధన సమితిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వ అధికారులారా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆర్డీఓ గారులకు కూడా మేము మనవి చేస్తున్నాం వెంటనే తక్షణమే మేడ్చల్ జిల్లా అధికారులు వెంటనే స్పందించి మా చాకలి కులస్తుల డోబీ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే తక్షణమే ఎవరైతే ఆక్రమణకు గురి చేస్తున్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని ఆ యొక్క ఇళ్లను తక్షణమే తొలగించాలని చెప్పి చాకలి ఎస్సీ సాధన సమితిగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు సంబంధించిన ఆర్డిఓ గారు వెంటనే దాని మీద చర్యలు తీసుకొని అట్టి మరి ఆ భూమిని ఆ యొక్క అక్రమ కట్టడాలను వెంటనే తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఎక్కడ కూడా రాజీ పడవని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జై చాకలి జై ఇలమ్మ జై చాకలి ఎస్సీ సాధన సమితి